తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యార్థులతో చల్లగాటమా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర కార్పొరేట్ మాఫియాను తెలంగాణ రాష్ట్ర పొన్మేరలు దాటించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర కార్పొరేట్ కళాశాలల పైన చర్యలు తీసుకుంటారని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆంధ్ర కార్పొరేట్ కళాశాల యొక్క కనుసైగల లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉండడం చాలా బాధకరమైనటువంటి విషయం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఆంధ్ర కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్రం యొక్క ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు పాటించకుండా విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు సరైనటువంటి నాణ్యమైన విద్యను అందించకుండా ఆ యొక్క కళాశాల లోపల సరైనటువంటి వసతులు కల్పించకుండా ఆ యొక్క కళాశాల యాజమాన్యాలు ర్యాంకుల కోసం పక్కదారి పట్టించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల యొక్క చదువులకు ఈరోజు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క కార్పొరేట్ కళాశాల యాజమాన్యం. ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు ఒక డాక్టర్లు కావాలని ఒక ఇంజనీర్లు కావాలని సంవత్సరాల తరబడి కష్టపడి కోచింగ్ సెంటర్ల లోపల తిరిగి కష్టపడి చదువుకొని ఎంసెట్ పేపర్లో ఎంసెట్ యొక్క ఎగ్జామ్ రాస్తే ఆ యొక్క కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఆ యొక్క యాజమాన్యాల యొక్క డబ్బులకు అమ్ముడుపోయినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అమ్ముడుపోయి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ యొక్క రాష్ట్రం లోపల. ఇంత జరుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ యొక్క కార్పొరేట్ కళాశాల పైన చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. కావున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంసెట్ పేపర్కి లీకేజ్ అయ్యి లీకేజ్కి కారకులైనటువంటి నిర్వాహకులను వెంటనే ఆ యొక్క నిర్వాహకుల పైన చర్యలు తీసుకొని వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. రానున్న రోజుల లోపల పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరిగేదాకా ఆ యొక్క ఎంసెట్ పేపర్లో
ఏ అయితే అన్యాయం జరిగిన విద్యార్థులు ఉన్నారో వారికి న్యాయం జరిగేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మునుముందు ఎన్ని కార్యక్రమాలు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటం జగదీష్, ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉరిమేరల నుండి తరిమి కొడతా అని చెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థ లోపల ఈ యొక్క ఎంసెట్ లీకేజ్ కావచ్చు, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు కావచ్చు, ఇటువంటి ఏవి జరగకుండా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు ఆ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థకు బస్తాస్ పలుకుతూ వారు ఇచ్చే మూటలకు ఆశపడి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ విద్యా వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి విద్యార్థి లోకం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను తెలంగాణ పొరిమేరలు దాటి కొడతా అని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని విద్యార్థులందరూ ఆ మాట అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పట్ల ఈ యొక్క ఎంసెట్ లీకేజ్ పకడ్బందీగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలి. అట్లనే ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిపైన క్రిమినల్ కేసులు పెట్టి చట్టపైన చర్యలు తీసుకోవాలి. అట్లనే ఈ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సీజ్ చేసి మూసివేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే దీనికి సంబంధించి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షాన రాబోయే రోజుల్లో పట్ల ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకోవడానికి విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ చింతా అని జగిత్యాల జిల్లా కలెక్టర్.